వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంసార రథం రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఆఖరి భాగం ప్రారంభం. కృష్ణప్రసాద్ అప్పుడే ఇంటికి వచ్చాడు. వంట మనిషి ఇంటి తాళం చేవిచ్చి వెళ్లిపోయింది. అతను వెళ్లి స్నానం చేసి వచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద భోజనం సిద్ధంగా ఉంది. అతనికి ఆకలి అనిపించటం లేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అతనికి ఆ ఇల్లు శ్మశానంలా ఉంది. భానుమతి అన్నగారింటికి వెళ్లి నెల రోజులవుతోంది. బయట నలుగురిలో తిరిగే వృత్తి గల మగవాడికి గౌరవ మర్యాదలు ఉండాలంటే అతని వ్యక్తిత్వం, అతని కుటుంబ చరిత్ర చాలా ముఖ్యం. కృష్ణప్రసాద్ ఎన్నడు ఎరగని పరీక్ష ఎదుర్కొంటున్నాడు. స్నేహితుల మధ్యకి వెళ్లాలంటే భయం. ఏదో మాట మీద భానుమతి ప్రసక్తి తెస్తారు, విమర్శలు విసురుతారు. అతనికి ఇది భరించటం చాలా కష్టంగా ఉంది. భానుమతి స్వభావం తనకి బాగా తెలుసు. ఏ విషయానికి సాధారణంగా మండిపట్టు పట్టదు. దేనికైనా పట్టిందంటే అనుకున్నది అయ్యే వరకు వదలదు. తను చేయని తప్పుకి శిక్షిస్తున్న భార్య మీద అతనికి చాలా కోపంగా ఉంది. అందరికీ సాయం చేసినట్టే సత్యవతికి సాయం చేశాడు. దానికింత రాద్ధాంతం దేనికి? కిరణ్కి సున్నితనిచ్చి పెళ్లి చేసి జీవితాంతం సత్యవతికి తను అండగా ఉండాలని తను అనుకున్న మాట నిజమే. కానీ ఆ కోరికతో అంత విపరీతమైనది ఏముందో అతనికి అర్థం కావటం లేదు. అతనికి చాలా అవమానంగా ఉంది. తను కాస్త సీరియస్గా ఉంటే భానుమతి క్షమాపణ చెప్పుకుంటుందని ఆశపడితే అది మరో ఉరితాడు అయింది. మధ్యలో సునీత నలిగిపోతుంది. అతనికి సునీత వాడిపోయిన ముఖం గుర్తుకు వస్తే భానుమతిని ఈడ్చి ఎడాపెడా కొట్టాలన్నంత కోపం వస్తుంది. తను ఇప్పుడు రాజీ పడితే భానుమతి ఆరోపణ అంతా ఒప్పుకున్నట్టు అవుతుంది. చేయని తప్పుకి తలవంచటం అతని స్వభావంలోనే లేదు. ఇది ఇలాగే సాగనిస్తే చివరికి ఏ విషమ పరిస్థితికి దారితీస్తుందో. కృష్ణప్రసాద్ టేబుల్ మీద మోచేతులు ఆనించి జుట్టులోకి కుడిచేతి వేళ్లు పోనిచ్చి దీర్ఘాలోచనలో మునిగినట్టుగా కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఎవరో లోపలికి వచ్చినట్టుగా అలికిడి అయింది. అతను తలెత్తి చూశాడు. ఎదురుగా కిరణ్ నిలబడి ఉన్నాడు. నువ్వా కిరణ్, ఏమిటిలా వచ్చావు, రా కూర్చో అన్నాడు. కిరణ్ కూర్చోలేదు, అలాగే చూస్తూ ఉన్నాడు. ఆ చూపులు క్రూరంగా హత్య చేయటానికి సిద్ధమైన మనిషిలా ఉన్నాయి. పిడికిళ్లు బిగిసి ఉన్నాయి. ఏమిటి కిరణ్, అతని స్థితిని గమనిస్తూ అన్నాడు కృష్ణప్రసాద్. ఒక మాట చెప్పండి, ఏమిటది, మమ్మల్ని మీరు ఎందుకింత మోసం చేశారు? అదేం ప్రశ్న, ఉలిక్కి పడ్డట్టు అడిగాడు. ఈ ప్రశ్న మీద ఈరోజు మా భవిష్యత్ అంతా ఆధారపడి ఉంది. చెప్పండి, మమ్మల్ని సహాయం పేరుతో ఎందుకింత మోసం చేశారు? మీరు కావాలనుకుంటే ఈ ప్రపంచంలో మా అమ్మ తప్ప ఇంకే ఆడది దొరకలేదా? కిరణ్ ఏమిటా వాగుడు. కృష్ణప్రసాద్ కుర్చీలో నుంచి లేచాడు. మా అమ్మ మీద కోరికతో ఈ వలలన్నీ వేస్తున్నారు. కానీ ఈ వలలోకి నన్ను ఎందుకు ఈడ్చారు? నాకు సునీతకి పెళ్లి అన్నారు. మా మధ్య లేనిపోని ఆకర్షణ కలిగించారు. ఆంటీని కళ్ళున్న గుడ్డిదాన్ని చేద్దామని అనుకున్నారు. కానీ ఆంటీ తెలివిగలది అవటం వల్ల మీ ఆటలు సాగనీయలేదు. మీ స్వార్థానికి నన్ను సునీతని బలి చేశారు. కిరణ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. నాకు అంతా తెలుసు. మీరు మా మీద జాలితో మమ్మల్ని ఇక్కడికి తీసుకురాలేదు. మా అమ్మని మీ చేతికి అందేటంత అందుబాటులో ఉంటుందని. నోర్ముయ్, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళను, వెళ్ళటానికి రాలేదు నేను. ఈరోజు మీ కళ్ళు తెరిపించటానికి, మీకు బుద్ధి చెప్పటానికి వచ్చాను. కిరణ్ అతని మీదకి కలబడ్డాడు. కృష్ణప్రసాద్ నిర్ఘాంతపోయాడు. తనని తాను రక్షించుకోవటానికైనా కిరణ్ని ఎదురు తిరిగి కొట్టాల్సి వచ్చింది. కిరణ్ అతని బలానికి ఆశ్చర్యపోయాడు. చివరికి కృష్ణప్రసాదే పైచేయి అయింది. అతన్ని బలవంతంగా భుజాలు పట్టి సోఫాలో కూలవేశాడు. కిరణ్ ఇక కదిలే ఓపిక లేకపోవటం వల్ల అలాగే కూర్చుండిపోయాడు. కృష్ణప్రసాద్ లేచి బట్టలు మార్చుకొని వచ్చాడు. కారు తాళాలు తీసుకొని కిరణ్ రెక్క పట్టుకొని తీసుకువచ్చి కారులో కూలవేశాడు. అతన్ని తీసుకువచ్చి ఇంటి దగ్గర దింపాడు. కృష్ణప్రసాద్ కారు చూడగానే సంతోషంగా పరిగెత్తుకుని వచ్చిన సత్యవతి అందులో నుంచి దిగుతున్న కొడుకును చూసి ఆగిపోయింది. ఏమైంది అంది ఆదుర్దాగా. నీ కొడుకు ఈ మధ్య ప్రయోజకుడయ్యాడు, అందరికీ అది తెలుపుకుంటున్నాడు. లోపలికి తీసుకెళ్లి కాస్త కాపు పెట్టు అనేసి గిరుక్కున కారు వెనక్కి తిప్పుకొని వెళ్లిపోయాడు. సత్యవతి కొడుకు రెక్క పట్టుకొని ఇంట్లోకి తీసుకువచ్చింది. మంచం మీద పడుకోబెట్టి
స్టవ్ వెలిగించి వేడి నీళ్లు పెట్టడానికి లోపలికి వెళ్ళింది. కిరణ్ మంచం మీద బోర్లా పడుకున్నాడు. ఎదురుగా అతనికి గోడ మీద సునీత ఫోటో కనిపిస్తోంది. ఫోటోలో నుంచి సునీత ఆ తల్లికి తగ్గ కొడుకువే, ఐ హేట్ యు అని ఆవేశంగా అనటం కనిపిస్తోంది. అతను కన్నార్పకుండా ఆ ఫోటోనే చూస్తూ ఉన్నాడు. సత్యవతి వేడి నీళ్లు తీసుకొని కొడుకు గదిలోకి వచ్చింది. కిరణ్ మంచం మీద బోర్లా పడుకొని చలనం లేనట్టుగా ఉన్నాడు. కిరణ్ భుజం మీద చేయి వేసి పిలిచింది. కిరణ్ చేయి సత్యవతి ఊహించుకోలేనంత వేగంగా వచ్చి భుజం మీద ఆనిన తల్లి చేతిని తోసేసింది. ఆ లాగేయటం పురుగుని అసహ్యంతో విదిలించినంత తీవ్రంగా ఉంది. ఏమిట్రా, ఏమైంది? సమాధానంగా కిరణ్ లేచి కూర్చున్నాడు. ఎదురుగా వేణీళ్ల గిన్నె పెట్టిన స్టూల్ని ఒక తన్ను తన్నాడు. పక్క మీద దిండులు లాగి నేల మీదకి విసిరికొట్టాడు. సత్యవతి అతని కోపానికి విస్తుపోయినట్టుగా చూస్తూ, ఏమైంది అసలు అంది. ఏమైందా, నువ్వంటే నాకు అసహ్యం, పో అవతలికి పో. కంఠం దగ్గర నరాలు ఉబ్బేటంత గట్టిగా అరిచాడు. సత్యవతి అతన్ని వాలకం చూసి భయపడిపోయింది. కిరణ్ కళ్ళు హత్య చేయటానికి తెగించిన మనిషిలా ఎర్రగా క్రూరంగా ఉన్నాయి. గుప్పెళ్లు బిగబట్టి మంచం మీద నుంచి లేచి తల్లి వైపు వస్తూ అన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఊరు వచ్చాం? నువ్వు మర్చిపోయావా? నాకు ఉద్యోగం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. ఆ పరిస్థితుల్లో ఆంటీ మనకి నీడనిస్తే నువ్వేం చేశావు? ఆ ఇంటిని తగలబెట్టావు, అంకుల్ని నీ వలలో వేసుకొని ఆంటీ చావటానికి సిద్ధమయ్యే దిగులు పట్టించావు. నీకు సిగ్గుందా? ఇలాంటి నీచపు పని చేసిన దానివి నాకు సునీతకి పెళ్లి అంటూ ఎందుకు ప్రోత్సహించావు? ఆయనకి సిగ్గు లేకపోతే నీకెలా లేకపోయింది? ఆంటీ నీకు పాలు పోస్తే నువ్వు విషం కక్కావు, సునీత ముందు తలెత్తుకోలేకుండా చేశావు. ఛీ, ఈ ఊరు నేను అసలు ఎందుకు వచ్చానరా భగవంతుడా అని ఏడుస్తున్నాను. తల్లిని కొట్టలేక తలుపు మీద గుద్దాడు. సత్యవతి ముఖం వెలవేలా పోయింది. కిరణ్ అసహ్యించుకున్నట్టుగా చూస్తూ అన్నాడు, నువ్వు మనిషివేనా? అన్నం పెడితే కుక్క అయినా సరే విశ్వాసం చూపిస్తుందే, నీకు ఆ మాత్రం కూడా లేకపోయింది. నీకు ఆయనే కావాలిగా, ఆయనతోనే బాగా కులుకు. నేను ఇంట్లో ఒక క్షణం ఉండను, నువ్వు నాకు తల్లివే కాదు. ఛీ, నీలాంటి నీచపు మనిషికి కొడుకుగా పుట్టడం నా దురదృష్టం. నేను వెళ్లిపోతున్నాను, జన్మలో మళ్లీ నీ కంటికి కనిపించను. కిరణ్ తలుపు మీద ఒక తన్ను తన్ని వెళ్లిపోయాడు. సత్యవతి నిశ్చేష్టురాలిలా నిలబడిపోయింది. వెళ్లిపోతున్న కిరణ్ణి ఆపాలనే ధ్యాస కూడా లేనంతగా నిర్గాంతపోయినట్టు నిలబడిపోయింది. కిరణ్ అన్న మాటలు సత్యవతిని శూలాలలాగా ఎడాపెడా చీలుస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఏ తల్లి ఏ కొడుకు చేత పడని మాటలు తను పడినట్టుగా దిమ్మెరపోయింది. కిరణేనా ఈ మాటలు మాట్లాడింది? ఎవరిని చూసుకొని బ్రతుకు మీద ఆశ కల్పించుకొని జీవిస్తోందో వాడే చిత్కారం చేశాడు. ఎవరి ఆలంబనంగా కాలం వెళ్లబుచ్చాలని ప్రయత్నిస్తోందో వాడే సంబంధం తెంపుకొని నీ ముఖం చూడనని వెళ్లిపోయాడు. సత్యవతి కళ్ల ముందు ప్రపంచం తిరిగిపోయినట్టుగా ఉంది. కాళ్ల మీద భూమి తొలగిన మనిషిలా కళ్ళు తిరుగుతున్నట్టుగా అయింది. దాదాపు అరగంట తర్వాత సత్యవతి కృష్ణప్రసాద్కి ఫోన్ చేసింది. లేరమ్మా, అమ్మగారికి చాలా సుస్థిగా ఉందని, ఫోన్ వస్తే ఇప్పుడే అర్జెంటుగా వెళ్లారు అని పని మనిషి చెప్పాడు. సత్యవతి కాళ్ళీడ్చుకుంటూ నడిచినంత భారంగా ఫోన్ పెట్టేసి తిరిగి వచ్చింది. తను మొదటి నుంచి కృష్ణప్రసాద్కి చెప్తూనే ఉంది, ఇది లోకం హర్షించదు అని, 1000 వికృత అర్థాలు కల్పించి ఇంట్లో వాళ్ల మనసులు కల్మషం చేస్తుందని. కానీ అతను వినలేదు. భానుమతి అందరిలాంటి స్త్రీ కాదన్నాడు. ఆ ధైర్యం తనకి లేకపోతే ఇలాంటి ఉపకారం చేయనే చేయనన్నాడు. ఇప్పుడు జరిగిందేమిటి? తను అసలు కిరణ్కి సునీతకి పెళ్లి వద్దనే అంది, అది కూడా అతను వినలేదు. పిల్లలిద్దరూ ఇష్టపడుతున్నారు అన్నాడు. లోకం ఏదో అంటుందని వాళ్ళిద్దరి మనసులు బాధ పెట్టవద్దన్నాడు. అదీ కాక తమకి మగపిల్లవాడు లేని లోటు కిరణ్ ద్వారా తీరాలని అన్నాడు. ఇప్పుడు జరిగిందేమిటి? మొదటికే మోసం వచ్చింది. కృష్ణప్రసాద్ చాకచక్యంగా కొట్టబోయిన ఆ ఆశా సౌధం మొదట్లో కూలిపోయే ప్రమాదం వచ్చింది. కిరణ్ అన్ని మాటలు అన్న తర్వాత తను ఎప్పటిలా వాడితో మెలగటం కూడా అసంభవమే. సత్యవతి స్త్రీ మనసు రాజీ పడబోయినా తల్లి మనసు బాగా గాయపడింది, రోషపడుతోంది. వాడికేం తెలుస్తుంది తన బాధ, తను పడిన వంటరితనం, మనసు కలవని భర్తతో కాపురంలో వ్యధ, ఇవన్నీ వాడికేం అర్థమవుతాయి? సునీతకి భానుమతికి బాధ కలిగిందని విలవిలలాడిపోతున్నాడే, కాని తల్లి ఎంత క్షోభ పడుతుందో కాస్త కూడా ఆలోచించలేదు. అసలైనా మగాడిలా ఆలోచించాడు, ఆ స్వార్థం వాళ్ల రక్తంలోనే ఉందేమో. ఆ క్షణంలో సత్యవతికి
కిరణ్ కూడా ప్రపంచంలో ఏకమై తనని వేలెత్తి చూపెట్టే దూషిస్తున్నట్టుగా అనిపించింది. సత్యవతి జీవితంలో ఏనాడు ఎరుగునంత ఒంటరితనంగా అది చాలా భయంకరంగా అనిపించసాగింది. భానుమతి హాస్పిటల్లో బెడ్ మీద ఉంది. డాక్టర్లు హడావిడిగా తిరుగుతున్నారు, రక్తం ఎక్కిస్తున్నారు, ఏవేవో ఇంజక్షన్లు ఇస్తున్నారు. హాస్పిటల్లో చేర్చిన గంట తర్వాత భానుమతికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా సునీత ముఖం కనిపించింది. సునీ చీకటిలో తడుముకుంటున్న మనిషిలా చేయి ఎత్తి నీరసంగా పిలిచింది, మమ్మీ నా దగ్గరే ఉన్నావా అమ్మా? ఇంకెక్కడుంటాను మమ్మీ? లోతుకు పోయిన భానుమతి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మీ నాన్నలాగా నువ్వు కూడా నన్ను వదిలేశావని అనుకున్నాను అమ్మా. సునీత తల్లి మెడలో ముఖం దాచుకుంది. సునీత ఏడుపు ఎంత ఆపుదామనుకున్నా ఉధృతంగా వచ్చేసింది. ప్లీజ్, నర్సు సునీతని వారించింది. రక్తం ఎక్కిస్తున్న భానుమతి చేయి కదలకుండా నొక్కిపెట్టింది. సునీత లేచి కూర్చొని పైట కొంగుతో కళ్ళు గట్టిగా ఒత్తుకుంది. సునీ భానుమతి చేయి చాపింది. సునీత తన చేతిని తల్లి చేతిలో ఉంచి మరో చేత్తో గట్టిగా పట్టుకుంది. నేను పోయిన తరువాత నువ్వు కిరణ్ని పెళ్లి చేసుకో. నా పెళ్లి సంగతి ఇప్పుడెందుకు? నువ్వు విశ్రాంతి తీసుకో. నీకిష్టమైన అబ్బాయినిచ్చి చేసి నువ్వు ఆనందంగా ఉంటే చూసి మురిసిపోవాలని ఎంత అనుకున్నానో, అందుకి 1000 రెట్లు నిన్ను బాధ పెట్టాను. నాకేం బాధ లేదు, ప్లీజ్ నువ్వు రెస్ట్ తీసుకో. మా మమ్మీ మంచిది కదూ, ఈసారి స్పృహ పోతే ఇక మెలకు రాదేమోనని భయం వేస్తుంది. నీకు తగ్గుతుంది మమ్మీ. నేను ఎవరి కోసం బతకాలి? సునీత తల్లి కళ్ళ వెంట కారుతున్న నీళ్లని తుడవసాగింది. నా కోసం మమ్మీ, నాకు నువ్వు, నీకు నేను, డాడీ మన నుంచి వెళ్లిపోయినా పర్వాలేదు. భానుమతి కళ్ళు ప్రేమగా తుడుస్తున్న కూతురు చేయి పట్టుకుంది. సృష్టించిన ఆ ముఖంలో చిరునవ్వు కదిలింది. నాకు మగపిల్లాడు లేడు అనే లోటు లేకుండా చేశావు సుని. నీ మాటలు నాకెంతో హాయిగా ఉన్నాయి. నువ్వు మాట్లాడకూడదు, రెస్ట్ తీసుకో, భానుమతి అన్నగారు మందలించినట్లుగా అన్నారు. నేను కూడా అదే చెప్తున్నా. నర్సు బయటకు వెళ్ళింది. అన్నయ్య, విల్లు వ్రాయించాను. సునీత ఇష్టం ఎలా ఉంటే అలా చెయ్యి, దానికి నువ్వు తప్ప ఎవరూ లేరు. ఇంతలో గదిలోకి ఎవరో వచ్చారు. సునీత తల తిప్పి చూసింది. భానుమతి కళ్ళు కూడా అటువైపే మళ్ళాయి. గుమ్మంలో కృష్ణప్రసాద్ నిలబడి ఉన్నాడు. అతని ముఖం అలసటగా ఉంది. నీటుగా ఉండే క్రాప్పు చెదిరిపోయింది. కళ్లలో ఆందోళన, వ్యధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. భర్తని చూడగానే భానుమతి కళ్ళు ఆవేశంగా అయినాయి. తండ్రిని చూడగానే సునీత తిరస్కారంగా ముఖం తిప్పుకుంది. భానుమతి అన్నగారు అతన్ని పలకరించకుండా పని ఉన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కృష్ణప్రసాద్ ఒక్కొక్క అడుగే వేస్తున్న వాడిలా లోనికి వచ్చాడు. భానుమతి కూతురు చేయి పట్టుకుంది. సునీ, నేను పోయానని చూడటానికి వచ్చారు కాబోలు. నేను బ్రతికే ఉన్నాను, వెళ్లమని చెప్పు అంది. సునీత తండ్రి వైపు కోపంగా చూస్తుంది. సునీ, నువ్వు ఈ గదిలో నుంచి కొద్దిసేపు బయటికి వెళ్ళు, మీ అమ్మతో నేను మాట్లాడాలి అన్నాడతను. భానుమతి కూతురి చేతిని గట్టిగా పట్టుకుంది. నువ్వు వెళ్లొద్దు అంది. సునీ, ప్లీజ్ వెళ్ళు, కృష్ణప్రసాద్ అర్థించాడు. సునీత తల్లిదండ్రులిద్దరి వైపు మార్చి మార్చి చూస్తోంది. డాక్టర్ మమ్మీకి రెస్ట్ కావాలని అన్నారు అంది. నాకు తెలుసు, నేను డాక్టర్తో మాట్లాడే వచ్చాను. నువ్వు ఒక నిమిషం వెళ్ళు. కానీ సునీత తల్లి వైపు సందేహంగా చూసింది. కృష్ణప్రసాద్ ఒక్కసారిగా కూతురు రెక్కపట్టి పైకి లాగి లేవతోశాడు. జబ్బ గట్టిగా పట్టుకొని బయటికి తోసి తలుపులు వేసి మంచం దగ్గరకు తిరిగి వచ్చాడు. భానుమతి ఆయాసపడుతున్నట్టుగా బరువుగా ఊపిరి పీలుస్తోంది. భాను, నేనడిగే ఒక్క మాటకి జవాబు చెప్పు. నేను చేసిన పాపం ఏమిటి? భానుమతి ముఖం తిప్పుకొని ఎటో చూడసాగింది. కృష్ణప్రసాద్ అంత క్రితం సునీత కూర్చున్న కుర్చీలో కూర్చొని ఉన్నాడు. సత్యవతికి సాయం చేయటమేగా, ఆ విషయం నిన్ను అంత బాధ పెడుతుందని అనుకోలేదు. నేను ఒక మనిషికి మంచి మనసుతో సహాయపడుతుంటే నువ్వు ఈర్ష్యపడతావని అనుకోలేదు. నువ్వు నేనెరిగిన భానుమతివి కావు. భానుమతి రోషంగా చూసింది. అవును, పరాస్త్రీతో భర్త నీకు నేనున్నాను, నువ్వేం దిగులు పడకు అంటూ కన్నీళ్లు తుడిచి చెప్తుంటే ఈర్ష్యపడని భార్య కూడా ఒక భార్యనా? భాను, ఆ రోజు నేను అన్నయ్య వాళ్ళింటి నుంచి వచ్చేసరికి మీరు ఆవిడని ఓదార్చడం లేదు. ఆవిడ బుడిబుడి రాగాలు తీస్తుంటే మీరు సునీతకి కిరణ్ కి పెళ్లి చేస్తే లోకం కూడా మనల్ని గురించి ఏమీ అనుకోదు అని చెప్పలేదు. మీరు మాట మాత్రంగానేనా ఆవిడని మీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్న విషయం నాకు చెప్పారా? స్నేహితుడి భార్య అంటూ నన్ను మోసం చేసి ఇంట్లో తెచ్చి పెట్టారు. నేను లేనప్పుడు వంట మనిషిని పంపి ఆవిడ చేత వండించుకొని తిన్నారు.
నా చీరలు ఆవిడికి కట్టుకోమని ఇచ్చారు. ఇవన్నీ నా గుండెల్లో గుణపాలు గుచ్చటం కాదా? కృష్ణప్రసాద్ భానుమతిని తదేకంగా చూశాడు. చివరికి వ్యధనిండిన స్వరంతో అన్నాడు, భాను, ఇన్నేళ్ల సంసారంలో నా వ్యక్తిత్వం మీద నీకు నమ్మకం కలగలేదంటే నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. నువ్వు ఇలా నన్ను శంకించడమే నాకు తీరని అవమానంగా ఉంది. నీ పొరపాటు నువ్వే తెలుసుకొని నా దగ్గరికి తిరిగి వస్తావని అనుకున్నాను, కానీ అలా అనుకోవడం నా పొరపాటు అని నాకిప్పుడు తెలుస్తోంది. నువ్వొక్క మాట చెప్పు, మన పెళ్లి అయ్యేప్పటి నుండి నువ్వు నన్ను గమనిస్తున్నావు, ఏనాడైనా పరస్త్రీ పట్ల వ్యామోహంగా నేను చూడటం కానీ మాట్లాడటం కానీ నువ్వు చూసావా? సత్యవతికి నేను సహాయం చేయటంలో కొంత హద్దు మీరానని నేను ఒప్పుకుంటాను. సత్యవతి పట్ల నేను అభిమానం చూపటం అపరాధం ఏమీ కాదే. సత్యవతి నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. పెళ్లి అంటే ఏమిటో తెలియని పురాతనపు రోజులవి. ఆ వయసులో నేనే కాదు ఏ మగపిల్లవాడైనా కంటికి కాస్త అందంగా కనిపించిన పిల్లని పెళ్లి చేసుకోవాలనే ఉబలాట పడతాడు. జీవితం మా మార్గాలు వేరైనట్టు మమ్మల్ని విడతీసింది. తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు నా భార్యగా నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు ఇంక ఏ స్త్రీ గుర్తులేదు, మరో స్త్రీ పట్ల వ్యామోహము కలగలేదు. సత్యవతి గురించి నేను దాదాపుగా మర్చిపోయాను. మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత మేము అనుకోకుండా కలుసుకున్నాం. అప్పుడు మా ఇద్దరు పరిస్థితులు చాలా మారాయి. నేను ఎంతో ఆనందంగా తృప్తిగా సాటివారిలో ఉన్నంతగా ఉన్నాను. సత్యవతి నాకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. భర్త అనారోగ్యం, తీర్చలేని అప్పులు, చెప్పిన మాట వినని కొడుకు, వీటితో ఆమె జీవితంలో దిగులు దుఃఖం తప్ప ఇంకేమీ కనిపించలేదు. నాకు సత్యవతిని చూస్తే చాలా జాలి కలిగింది. ఆమెకి సహాయం చేయాలని అనిపించింది. ఆ స్థితిలో సత్యవతే కాదు, నా స్నేహితులు మరెవరైనా అతను మగవాడైనా సరే నేను ఇంత సాయం చేసి చేయూత ఇచ్చి ఉండేవాడిని. సత్యవతి స్త్రీ కాబట్టి మీరంతా నా మంచితనాన్ని వికృతంగా చిత్రించారు, నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు. సత్యవతికి నేను సహాయం చేస్తే ఒకరికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకేమిటి అనే రోషన్ తెప్పించారు. అందరితో పాటు నువ్వు ఏకం కావటం నాకు చాలా బాధగా ఉంది. నేను నిన్ను ఎంత ప్రేమించానో నీకు తెలియదా? నీ పట్ల నాకున్న ఆకర్షణ నీ వ్యక్తిత్వానికి మించిన వాళ్ళెవ్వరూ నాకు కనిపించలేదు. నేను పెళ్లిడికి వచ్చిన పిల్లకి తండ్రిని, నాకా మాత్రం బాధ్యత లేదా? నువ్వు నన్ను అనుమానించటం అనేది నాకు చాలా అవమానంగా అనిపిస్తోంది. భానుమతి అతన్ని రెప్పవాల్చకుండా చూస్తుంది. నువ్వు ఊర్లో లేనప్పుడు సత్యవతి చిరిగిన చీర కట్టుకుంటే చూడలేక బీరువాలో తెరిచి నీ చీర తీసుకోమని నేనే చెప్పాను. మొదటి నుంచి నా మనసులో కరుణ ఉంది. ఈరోజు దానికి మీరు కొత్త అర్థం ఎందుకు వెతకాలి? సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం నీకు చెప్పాలని కూడా నాకు అనిపించలేదు. నా మనసులోనే దానికి ప్రాధాన్యత లేనప్పుడు నీకెందుకు చెప్పాలి? చెప్తే కలవర పడతావని అనుకున్నాను, కానీ చెప్పకపోవటం వల్లనే ఇంత రవస అవుతుందేమోనని ఇప్పుడు అనిపిస్తోంది. మనకి సునీత ఒక్కత్తి, సునీతికి భర్తగా రాబోయే వ్యక్తి మనకి కొడుకు లేని లోటు తీర్చాలి. సత్యవతికి సాయం చేసినట్టు ఉంటుంది, ఇటు మనకి అనుకున్న కోరిక నెరవేరుతుందని అనుకున్నాను. కొడుకు పెళ్లి అయితే సత్యవతి ఒంటరి దాన్ని అవుతానేమోనని భయపడుతుంటే, నాకెవరున్నారు అని బేలా పడుతుంటే నేను ధైర్యం చెప్పిన మాట నిజమే. భానుమతి అతన్ని రెప్ప వాల్చకుండా చూస్తోంది. కృష్ణప్రసాద్ లేచాడు. భాను, అనేక కారణాలుగా నా మనసు ఇవాళ ఎంతో కలతగా ఉంది. ఇంటికి రాగానే నిన్ను హాస్పిటల్లో చేర్పించినట్టు ఫోన్ వచ్చిందని చెప్పారు. సరాసరి వచ్చేశాను. భాను, నేను నిన్ను క్షమాపణ కోరటానికి రాలేదు. నేను చేసిన తప్పేమిటో నువ్వు చెప్తే దానికి నేను సంజాయిషి ఇచ్చుకుంటాను. నిన్ను నేను అవమానించినది ఏదైనా ఉంటే చెప్పు, నిజంగా క్షమాపణ అడుగుతాను, సిగ్గుపడను. నేను నిన్ను కించపరిచిన విషయం ఏది చేయలేదు, చెయ్యను. నువ్వే ఆలోచించుకో, ఈ అనారోగ్యం ఇలానే పెంచుకొని లోకం దృష్టిలో నన్ను మరింత నీచుడిగా చిత్రిస్తావో, లేక నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకొని తిరిగి వస్తావో. నేను ఈ గదిలో అడుగు పెట్టగానే సునీత నా వైపు ఎంత తిరస్కారంగా చూసింది. చాలు, నా కడుపు నిండిపోయింది. చివరికి నా కన్నబిడ్డ దృష్టిలో కూడా నేను అంత దిగజారిపోయాను. నా వేలితోనే నా కంట్లో పొడిచినట్టు చేశావు. పిల్లల చేత తిరస్కరించబడటం కంటే తండ్రికి ఇంకో భయంకరమైన అవమానం ఏదీ ఉండదనుకుంటాను. తండ్రినైనందుకు నా జన్మ తరించింది. వస్తాను. కృష్ణప్రసాద్ చివరి మాటలు అంటుంటే అతని కంఠం వణికింది. అతను తల తిప్పుకొని వడివడిగా వెళ్లబోయాడు. ఏమండి? భానుమతి నీరసంగా పిలిచింది. అతను తిరిగి చూశాడు. భానుమతి దుర్బలంగా ఉన్న చేయి చాచింది. ఏమిటి? దూరంగా నిలబడి అడిగాడు. ఒకసారి దగ్గరకు రండి. అతను దగ్గరగా వచ్చాడు.
నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి. భాను, నన్ను క్షమించండి. నాకు నిజంగా మీరు అర్థం కాలేదు. భానుమతి లేవబోయింది. భానుమతి కళ్ళల్లో కనిపించిన దీనత్వం ఏమిటో గాని అతను హఠాత్తుగా మంచం మీద కూలబడ్డాడు. లేవకు వారిస్తూ భుజాలు పట్టి ఆపు చేశాడు. భానుమతి తల హఠాత్తుగా అతని గుండెలకు ఆంచింది. నన్ను క్షమించండి, మీకు తగిన భార్యగా ప్రవర్తించలేనందుకు నాకు నిజంగా చాలా సిగ్గుగా ఉంది. నాకేమిటో భయం వేసింది. నా నుంచి మీరు దూరమైపోయారనుకున్నాను. భానుమతికి ఏడుపు వచ్చేసింది. అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఈ నరకం ఇక చాలు భాను. ఇక ముందు ఎవరికి ఏ సహాయం చేసినా అది ముందు నీకు స్పష్టంగా తెలియచెప్పి చేస్తాను. ఈసారికి నేను చేసిన ఈ పొరపాటికి నువ్వు నన్ను క్షమించు. నర్సు గబాల తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. వాట్ సార్? ఆ నీడిల్ చూడండి, ఎలా కదిలిపోయిందో. మీరు కూడా ఇలా చేస్తే ఎలా? ఆమెకి రెస్ట్ కావాలి. కృష్ణప్రసాద్ భానుమతిని మెల్లగా వదిలేశాడు. భానుమతి వెనక్కు ఆనుకొని పడుకుంది. నర్సు నీడిల్ సరిచేసింది. సునీత జంకుగా చూస్తూ గదిలోకి వచ్చింది. గదిలో దృశ్యం చూడగానే సునీత కళ్ళు పెద్దవయ్యాయి. కృష్ణప్రసాద్ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. భానుమతి అతని చేయి పట్టుకొని ఉంది. తల్లి ముఖంలో దుఃఖాన్ని కడగేసిన ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. సునీ రా, భానుమతి పిలిచింది. సునీత మెల్లగా దగ్గరకు వచ్చింది. మీ నాన్న నేను రాజీ పడ్డాం అంది భానుమతి నవ్వుతూ. సునీత నిజమా అన్నట్టు తండ్రి వైపు చూసింది. కృష్ణప్రసాద్ అవును అన్నట్టు కళ్లతోనే తెలియజేశాడు. నేను మీ అమ్మని క్షమాపణ కోరాను సునీ అన్నాడు. కాదు కాదు, తప్పు నాదే, నేనే అడిగాను అంది భానుమతి. నేనే అడిగాను, అసలు తప్పు నాది, చిన్నపిల్లాడిలా అన్నాడు. సునీత సంతోషం పట్టలేనట్టుగా తల్లి బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ డాడీ అంది స్పష్టంగా. కృష్ణప్రసాద్ చిరునవ్వుతో ఉన్న కూతురి ముఖం చూడగానే ప్రాణం లేచి వచ్చింది. చేయి పట్టి లాగి దగ్గరకు తీసుకుని భుజాలు చుట్టూ చేయి వేస్తూ, క్షణంలో నా కళ్ళ ముందు చీకట్లు చిమ్మించావు. దీనికి అంతటికి కారణం మీ మమ్మీ. నన్ను నరకంలోకి తోసింది, అనవసరంగా నన్ను శిక్షించింది. దీనికి ప్రతి శిక్ష ఏం చేద్దాం సునీ అన్నాడు. సునీత క్షణం సేపు బాగా ఆలోచించింది. మమ్మీకి నగలంటే అస్సలు ఇష్టం లేదుగా. చాలా నగలు చేయించి రోజు తీయకుండా అవి పెట్టుకోమందాం. అంతకు మించిన శిక్ష అమ్మకి ఇంకేదీ లేదు డాడీ. కరెక్ట్. కూతురి భుజం మీద తట్టాడు. భానుమతి చేదు తిన్నట్టుగా ముఖం పెట్టింది. ఆ ముఖం చూసి తండ్రి కూతురిద్దరూ పక్కున విరగబడి నవ్వారు. భానుమతి కూడా నవ్వసాగింది. ఆ నవ్వుల్లో వాళ్ల మనసుల్లో పేరుకున్న అపార్థాల మాలిన్యం రూపు లేకుండా పోయింది. మర్నాడు ఉదయం 8 గంటల వేళ కృష్ణప్రసాద్ పాలల్లో ముంచిన బ్రెడ్ ముక్కలు చెంచాతో ఒక్కొక్కటిగా భానుమతి చేత తినిపిస్తున్నాడు. భానుమతి అమిత నీరసంగా ఉన్న ఆ కళ్ళల్లోకి కళ వచ్చింది. అక్కడ కొద్ది దూరంలో కూర్చొని ఉన్న సునీత తల్లిదండ్రులను చూస్తోంది. అలా మామూలుగా నవ్వుతూ తుళ్ళుతూ సన్నిహితంగా ఉన్న తల్లిదండ్రులను చూస్తుంటే ఎంతో హాయిగా ఉంది. ఇక చాలండి, నేను తినలేను అంటుంది భానుమతి. ఈ 2 ముక్కలు తిను, రాతి డాక్టర్ గారు అన్న మాటలు విన్నావా? నువ్వు ఎంత త్వరగా కోలుకుంటే అంత త్వరగా డిశ్చార్జ్ చేస్తామన్నారు. అయితే ఇప్పుడే ఎంత తినాలో చెప్పేసేయండి, తినేస్తాను. భానుమతి పెద్దగా నోరు తెరిచింది. ఆగాగు, అంత తొందర అయితే ఎలా అన్నాడతను. సునీత నవ్వింది. ఇంతలో గోవర్ధనం గారు కృష్ణా కృష్ణా అంటూ వచ్చారు. ఆయన ముఖం చూసి అంతా కంగారు పడ్డారు. ఏమిటండి, ఏమైంది అంది భానుమతి. ఆయన త్వర త్వరగా రావటం వల్ల ఆయాస పడుతున్నాడు. కృష్ణ, ఈ ఘోరం విన్నావా? సత్యవతి రాత్రి నల్లుల మందు తాగిందట. ఇంటి వాళ్ళ అబ్బాయి తీసుకువచ్చి ఈ హాస్పిటల్లోనే చేర్పించారట. తెల్లవారుజామున ప్రాణం పోయిందంట. కృష్ణప్రసాద్ చేతిలో స్పూన్ జారిపోయింది. అతను కప్పు భానుమతి చేతికి వదిలేసి లేచి నిలబడ్డాడు. భానుమతి కూడా కొయ్యబారినట్టు చూస్తోంది. నీకోసం మీ ఇంటికి వెళ్లాడట, నువ్వు లేవని చెప్పారట. ఏం చేయటానికి తోచక పొద్దుటే నా దగ్గరికి వచ్చి చెప్పాడు. నేను వచ్చి చూస్తే రాత్రి అయిపోయింది అన్నారు. శవం తాలూకు ఎవరూ రాలేదేమిటి అని ఎదురు చూస్తున్నారు. ఈ హాస్పిటల్లోనా? కృష్ణప్రసాద్ నమ్మలేనట్టుగా అడుగుతున్నాడు. అవును. కిరణ్ ఎక్కడా? లేడు, ఇంటి దగ్గర కూడా లేడట. ఇంతమంది తెలిసిన వాళ్ళ ఉండి కూడా దిక్కులేని చావు చచ్చిపోయింది కదయ్యా. ఓ రాత్రి వేళ బాధతో మెలికలు తిరుగుతూ ఏడుస్తూ ఉంటే ఇంటి వాళ్ల కోడలు వచ్చి భర్తను లేపిందట. అతను తలుపు బద్దలు కొట్టి తెరిచి వచ్చేసరికి కొన ప్రాణం ఉందంట. ముందు అక్కడికి వెళ్దాం పదండి. కృష్ణప్రసాద్ గబగబా గుమ్మం వైపు నడిచాడు. గోవర్ధనం గారు అతన్ని అనుసరించారు. కృష్ణప్రసాద్ డాక్టర్తో మాట్లాడాడు. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్
పేషెంట్ వచ్చిన స్థితి చెప్పాడు. ఒక అరగంట ముందు తీసుకువచ్చిన మేం బ్రతికించగలిగే వాళ్ళమండి, ఆఖరి నిమిషంలో తీసుకువచ్చారు, అక్కడికి మేం చేయగలదంతా చేశాము అన్నాడు. కృష్ణప్రసాద్ సత్యవతి ముఖాన్నే చూస్తున్నాడు. ఈ దేశంలో ఆడది ఒంటరిగా బ్రతకలేదు కృష్ణ, నీలాంటి సహృదయాలు చేయుత ఇచ్చిన దాని ప్రపంచం పరమ వికృతంగా చిత్రించి చెప్తుంది. అసలే విధి వంచితులమైన మేం ఈ లోకపు విషబాణాలకి తట్టుకోలేం అంటున్నట్లుగా ఉంది. అతను ఇంకా నోటమాట రానివాడిలా నిశ్చేష్టుడైనట్లు చూస్తున్నాడు. రాత్రి కూడా సత్యవతి బాగానే ఉంది. ఈ కాస్తలో ఆమెకి ఏమైంది? తనకి మాట మాత్రం కూడా తెలియచేయకుండా ఇంత ఘోరానికి ఒడిగట్టాల్సిన ప్రమాదం ఏం కలిగింది? అతని కణతలు పగిలిపోతున్నాయి. కిరణ్ కోసం అంతటా వెతికారు, అతను ఎక్కడా కనిపించలేదు. చివరికి ఆ సాయంత్రం సత్యవతి శవాన్ని కృష్ణప్రసాద్ తీసుకువెళ్లాడు. అతనే దహన క్రియలు జరిపించాడు. సత్యవతి చితికి నిప్పు ముట్టిస్తుంటే అతనికి మాటికి మాటికి ఇది ఏనాటి రుణం అనిపించసాగింది. భానుమతి హాస్పిటల్లో ఉంది, సునీత దగ్గరే కూర్చొని ఉంది. భానుమతి మాటి మాటికి అశాంతిగా అటూ ఇటూ కదులుతోంది. డాడీ వచ్చారా సుని? లేదు మమ్మీ, భానుమతి నిట్టూర్చింది. నాకు నిద్ర రావటం లేదు సుని. వారం రోజులు గడిచాయి, భానుమతి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసింది. ఇంకా పూర్తి ఆరోగ్యం చిక్కలేదు, ఇప్పుడిప్పుడే లేచి ఎవరి ఆసరా లేకుండా తిరుగుతోంది. కిరణ్ జాడ తెలియనే లేదు. భానుమతి అతన్ని ఇంటికి రమ్మనమని పేపర్లో ప్రకటన కూడా వేయించింది, దాని సమాధానం లేదు. రోజు రోజుకి భానుమతికి కిరణ్ గురించిన ఆదుర్ద ఎక్కువవుతుంది. నోరు విప్పి పైకి చెప్పుకోలేనట్టుగా లోపల కుమిలిపోతుంది. తన కారణంగా ఆ తల్లి కొడుకులు దూరం అయ్యారేమోనని వ్యధ భానుమతిని తినేస్తోంది. ఆ రోజు కృష్ణప్రసాద్ ఫైల్ చూసుకుంటున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. అతను రాయటం ఆపి రిసీవర్ తీసి హలో అన్నాడు. హలో అవతల నుండి వినిపించింది. ఆ కంఠం వినగానే కృష్ణప్రసాద్ నిటారుగా అయ్యాడు. హలో హలో కిరణ్, అరిచినట్టుగా అన్నాడు. అవును నేనే మాట్లాడుతున్నాను, మా అమ్మ చనిపోతూ నాకు రాసిన ఉత్తరం మీ దగ్గర ఉందట కదూ కిరణ్. అయితే నీకు తెలుసా, 2 రోజుల క్రితమే తెలిసింది. ఆ లెటర్ నాకు పంపండి. ఎక్కడున్నావు నువ్వు? గోవర్ధనం గారి ఇంటి దగ్గర. కిరణ్ ఇంటికి రా. నో సార్, సారీ, నేనక్కడికి రాదాల్చుకోలేదు కిరణ్ అంటూ కృష్ణప్రసాద్ నోటి నుంచి ఆ పేరు వినగానే పడుకున్న భానుమతి లేచి వచ్చింది. ఇదిగో మీ ఆంటీ మాట్లాడుతుంది అన్నాడు కృష్ణప్రసాద్. భానుమతి వచ్చి రిసీవర్ తీసుకుంది. హలో కిరణ్. నమస్తే ఆంటీ. కిరణ్ నేను నీతో చాలా మాట్లాడాలి, ఇంటికి రా. సారీ ఆంటీ, నేను ఎక్కడికి రాదాల్చుకోలేదు. కిరణ్ నా మాట వినవా? భానుమతి గొంతు కంపించింది. అతను వెంటనే జవాబు చెప్పలేదు. కిరణ్ పోని, నేను నీ దగ్గరికి వస్తాను. నో నో, నాకెవ్వరిని చూడాలని లేదు. మా అమ్మ రాసిన ఉత్తరం నాకు పంపండి, మీ డ్రైవర్ చేత. మీరు రావద్దు, అతను ఫోన్ పెట్టేశాడు. భానుమతి కృష్ణప్రసాద్ వైపే చూస్తోంది. వాడు చాలా మండి, రానంటే ఇక రాడు అంతే. అలా అని వదిలేస్తారా? వదిలేక ఏం చేస్తాం? ఆ ఉత్తరం ఏది, ఇలా ఇవ్వండి. ఏం చేస్తావు నువ్వు? సునీత చేత పంపిస్తాను, నేను పడే క్షోభ చెప్పుకుంటాను. వద్దు భాను, కిరణ్ ఇక మళ్ళీ ఇప్పట్లో మనలో కలిసిపోతాడని నాకేం నమ్మకం లేదు. అవన్నీ నేను మిమ్మల్ని అడగటం లేదు, ఉత్తరం ఇవ్వండి. కృష్ణప్రసాద్ డ్రాయర్ తెరిచి ఉత్తరం తీసి ఇచ్చాడు. 10 నిమిషాల తరువాత భానుమతి సునీత చేతులు పట్టుకొని అంది, సునీ, కిరణ్ నీ ఇంటికి తీసుకురావాలంటే నీ వల్లే అవుతుంది, నీ మాట కాదనడు, వెళ్ళి తీసుకురా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది. సునీత మొదట ఇష్టపడలేదు, తిరస్కరించింది. తర్వాత ఏమనుకుందో ఏమో వెళ్ళటానికి లేచింది. గోవర్ధనం గారి ఇంట్లో వరండాలోనే కూర్చొని ఉన్నాడు కిరణ్. ఇంటి ముందు కృష్ణప్రసాద్ కారు ఆగింది, అందులో నుంచి డ్రైవర్ దిగాడు. కిరణ్ కుర్చీలో నుంచి లేచి ఎదురుగా రాబోయిన వాడిలా చటుక్కున ఆగిపోయాడు. కారు వెనుక సీటు నుంచి సునీత దిగి వస్తుంది. అతను వెనుక తిరిగి వెళ్ళిపోవాలని ఎంత అనిపించినా సాధ్యం కాక అలాగే నిలబడిపోయాడు. సునీత అతని దగ్గరగా వచ్చింది. హాయ్ కిరణ్. కిరణ్ మాట్లాడలేదు, సునీతనే చూస్తున్నాడు. సునీత కూడా కిరణ్నే చూస్తుంది. అతనెంత చిక్కిపోయాడు, గడ్డం బాగా పెరిగింది, కళ్ళు పీక్కుపోయినట్లుగా ఉన్నాయి. ఉత్తరం ఏది? సునీత చేతిలో బ్యాగ్ వైపు చూపించింది. అతను చేయి చాచాడు. ఈ ఉత్తరం నీకు ఇచ్చే ముందు నేను నీకు కొన్ని మాటలు చెప్పాలి. ఇక్కడ మాట్లాడటం కుదరదు, పార్కుకు వెళ్దాం రా, నాకు పనుంది, నేను వెళ్ళిపోవాలి అన్నాడు అతను. సునీత వెనక్కు తిరిగింది. డ్రైవర్ నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను అంది. అలాగేనమ్మా. డ్రైవర్ కారులో ఎక్కాడు. మరుక్షణంలో కారు వెళ్ళిపోయింది. మనం పార్కుకు నడుచుకుంటూ వెళ్దాం, వస్తావా? గోవర్ధనం తాతయ్య అక్కడ బజారు వెళ్లారు, ఇప్పుడే వస్తానన్నారు. ఆవిడ లోపల ఉన్నట్టుంది, చూస్తే పిలుస్తుంది, త్వరగా వెళ్దాం రా
అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సునీత తను ఇద్దరి మధ్య ఏం జరగనట్లే మామూలుగా మాట్లాడుతోంది. ఇద్దరు పార్కుకి వచ్చారు. కిరణ్ నిలబడే ఉన్నాడు. సునీత పచ్చగడ్డిలో కూర్చుంది. ఏం చెప్పదలుచుకున్నావో త్వరగా చెప్పి ఆ ఉత్తరం ఇచ్చేయి అన్నాడు. కిరణ్, నేను నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. ఆ రోజు ఆవేశంలో ఏదేదో అనేశాను. అమ్మ కూడా జరిగిన దానికి అంతటికీ బాధపడుతోంది. నిన్ను ఇంటికి రమ్మనుమని మరీ మరీ చెప్పింది. అతను ముఖం తిప్పుకున్నాడు. నీ క్షమాపణ, మీ అమ్మ బాధ ఇదేవి, మా అమ్మని నాకు తిరిగి తీసుకురాలేవుగా. మీరు అయితే నాకు క్షమాపణ చెప్పేసి మీ మనసు శాంతపరచుకుంటున్నారు. కానీ నేనెవరికి చెప్పను? ఆ రోజు నేను కూడా మా అమ్మని అనరాని మాటలు అన్నాను. ఆ కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయాను. నాకు ఈ ఊరిలోనే ఉండబుద్ధి కాలేదు. రైలెక్కి సరాసరి బొంబాయి వెళ్లిపోయాను. 4 రోజులు సుదీర్ఘంగా ఆలోచించాను. నేను చేసింది తప్పు అనిపించింది. అక్కడ నా స్నేహితుడి ద్వారా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇక్కడ కంటే జీతం చాలా తక్కువే. అయితేనేం, అమ్మకి నాకు పొదుపుగా వాడుకుంటే సరిపోతుంది. అంత త్వరగా ఉద్యోగం దొరకటం నా అదృష్టమని సంబరపడ్డాను. అమ్మని పోట్లాడే అయినా సరే ఈ నిందలకి పోట్లాటలకి దూరంగా తీసుకువెళ్లాలని అనుకున్నాను. కానీ ఇక్కడికి వస్తే కిరణ్ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. పెదవి బిగబట్టి ముఖం తిప్పుకొని ఎటో చూడసాగాడు. కిరణ్, ఇదంతా మా డాడీదే తప్పు. మమ్మీకి స్పష్టంగా అన్ని విషయాలు చెప్పాల్సింది. మా అమ్మ తప్పు కూడా ఉంది సుని. లోకంతో నాకేమిటి పని అనుకుందే గాని లోకంతో సామరస్యం లేకుండా బ్రతకలేమని అనుకోలేదు. అమ్మ మనసు మంచిది కావచ్చు, కానీ ఆవిడ చేసిన ప్రతి పని తప్పు పట్టేట్టుగానే ఉంది. ఇప్పుడు ఎవరు ఎన్ని అనుకున్నా ఏం ప్రయోజనం లేదు. నాకిప్పుడు కూడా మా అమ్మ మీద చాలా కోపంగానే ఉంది సుని. అతను సునీత వరకు తిరిగాడు. నేను తెలుసో తెలియకో ఏదో వాగాను అనుకో, తను అది అంత సీరియస్ గా ఎందుకు తీసుకోవాలి? నన్ను ఏడ్చావుకో అన్నట్లు చూడాలి గాని కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. సునీతకి ఆ క్షణంలో అతను చూస్తుంటే చాలా బాధ కలిగింది. తల్లి మరణానికి అతను ఎంత కుమిలిపోతున్నాడో బాగా అర్థమవుతోంది. ఏం రాసింది అందులో అన్నాడు అతను. తెలియదు, మేమెవరూ చూడలేదు. సునీత కవర్ అందించింది. నువ్వు చదువు అన్నాడు. నేనా? అవును. అమ్మకి నాకు మధ్య నీకు తెలియని రహస్యం ఏది ఉండకూడదు. మీ నాన్న గురించిన రహస్యం అందులో ఏదైనా ఉంటే అది నీకు నేను చెప్పకుండానే తెలుస్తుంది. చదువు సుని. సునీత చదవటం ప్రారంభించింది. కిరణ్, నువ్వు ఈ రోజు నన్ను చాలా దారుణంగా మాట్లాడి వెళ్ళావు. ఇక నీ ముఖమే చూడనని వెళ్లిపోయావు. నన్ను నువ్వు ఇన్ని మాటలు అన్న తర్వాత నేను మళ్లీ నీకు ముఖం చూపిస్తానని ఎలా అనుకున్నావురా? నీ ముందు తల వంచాల్సినంత నీచపు పని నేనేం చేయలేదు. లోకం తరపున నువ్వు చేరి లోకం అనే మాటనే నువ్వు అన్నావు. అంతగా నువ్వు చూస్తే అంకులకి నా జీవితంలో ఎలాంటి స్థానం ఉందో అది నాకు ఎంత అపురూపమో నీకేం తెలుస్తుందిరా. నీ సానుభూతి బాధ అంతా ఆంటీ వైపే ఉంది. నీ ఆంటీకి నాలాంటి ఆడవాళ్ల బాధేమిటో ఎలా తెలుస్తుందిరా. నా ఒంటరితనం ఏమిటో పెళ్లి కాకుండా మిగిలిపోయిన ఆడవాళ్ళకి అర్థమవుతుంది. భర్తలు పోయిన స్త్రీలకు తెలుస్తుంది. నా అని అండలేని దిక్కులేని వాళ్ళకి అర్థమవుతుంది. అదృష్టమే అసలు నన్ను వంచింది. దరిద్రం నాకు వరంగా ఇచ్చింది. అనారోగ్యవంతుడిని భర్తగా ప్రసాదించింది. నువ్వు చెప్పిన మాట వినకుండా నా బాధని రెట్టింపు చేశావు. ఆ పరిస్థితుల్లో అంకుల్ దేవుడిలా నా జీవితంలోకి వచ్చాడు. అంకుల్కి నేనంటే అభిమానం ఉండటంలో ఆశ్చర్యం కాదు. మేమిద్దరం చిన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. నా రాత బాగుండలేదు కాబట్టి అది జరగలేదు. జీవితంలో మళ్లీ అనుకోకుండా కలుసుకున్నాం. నా పరిస్థితులు ఎలా ఉన్నాయి? మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా చేయూతనివ్వటానికి ప్రయత్నిస్తారు. మీ ఆంటీకి ఏమైందిరా? అంకుల్ సర్వస్వం తనకేగా ఉన్నాడు. కాస్త నా పట్ల జాలి చూపితే ఏమవుతుంది? గాలి కాస్త వీచినంత మాత్రాన చెట్టు నాదవుతుందా? అంకుల్ వచ్చిన తర్వాత నా జీవితానికి ఒక అర్థం ఏర్పడింది. నేను ఒంటరిదాన్ని కాదు, నాకు కొండంత అండ ఉందనే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో ఉత్సాహంగా ఉన్నాను. ఆ ఉత్సాహానికి మీరంతా అపార్థం చేసుకున్నారు. అందుకే ఈ దేశంలో మగాళ్ళు సాటి స్త్రీ పట్ల ఎంత సానుభూతి ఉన్నా సాయపడరు. ఒక మంచి మాట మాట్లాడటానికి కూడా దడుస్తారు. ఇంట్లో భార్యతో పిల్లలతో బయట ప్రపంచంలో సూటి పోటి మాటలు అనేకం భరించాలి. ఈ రకంగా కూడా నన్ను బ్రతకనీయకుండా చేస్తున్నారు మీరు. నాకు ఈ క్షణంలో నిజంగా చావాలని అనిపిస్తోంది. నిజమేరా, నాలాంటి తల్లి కడుపున పుట్టడం నీ దురదృష్టమే. సర్వసుఖాలతో పెంచలేనప్పుడు పిల్లల్ని కనకూడదు. ఈ సంగతి నాకు తెలియలేదు. పరిస్థితులు వక్రిస్తే పిల్లలు కూడా శత్రువులే అవుతారు అన్నమాట అక్షరాలా రుజువు చేశావు. నా మీద నీకు రవ్వంత కూడా సానుభూతి లేదు. ఆంటీ మీద గంపెడంత జాలి, ఎంత ఒంటరి దాన్నిరా నేను.
నన్ను తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావుగా, అందుకే అమ్మ అని సంతకం పెట్టాను. ఒక దిక్కుమాలిన స్త్రీని, నా దురదృష్టం భగవాళ్ళకు కూడా వద్దు. నేను చచ్చిపోయే ముందు దేవుడికి ఒక్కటే ప్రార్థిస్తున్నాను. భగవంతుడా, ఆడదానిగా పుట్టిస్తే భర్త పిల్లలు అన్ని సంరక్షణంగా ఇవ్వు. ఏమీ లేని ఏకాకిగా చేసి ఈ లోకంలో ఒంటరిగా వదిలేకు. కాకుల్లా వీళ్ళు ఏదో అపవాదులతో పొడిచి పొడిచి బలవంతంగా చంపేస్తారు. ఇదిరా నా ప్రార్థన. నేను చచ్చిపోతే నా గురించి నువ్వు ఏడవద్దు, నా దహనం కూడా నువ్వు చేయవద్దు. ఇది నా ఆఖరి కోరిక. సునీత భారంగా ఉత్తరం చదవటం ముగించింది. తలెత్తేసరికి చెట్టుకు ఆనుకొని నిలబడిన కిరణ్ ముఖం మీద చెయ్యి అడ్డం పెట్టుకొని ఏడుస్తున్నాడు. కిరణ్ సునీత చప్పున లేచి వచ్చి అతని భుజం మీద చేయి వేసింది. అమ్మని నేనే చంపాను, నేనే హతం చేశాను, మాటలతో మరీ చంపాను, విధులింపులతో చిత్రవద చేశాను. కానీ నాకు తెలియదు సుని, నాకెవ్వరూ చెప్పలేదు. లోకం అనుకున్నదే నా చెవులు నిజమని నమ్మాను. కిరణ్ ఊరుకో అనునయంగా అంది. ఇది జీవితాంతం నన్ను వేధిస్తూనే ఉంటుంది కిరణ్. నా బాధ చెప్పుకోవటానికి కూడా ఎవరూ లేరు. ఇంటికి వెళ్దాం రా కిరణ్, మమ్మీ నిన్ను తీసుకురమ్మని మరీ మరీ చెప్పింది. మీ ఇంటికా? జన్మలో ఆ గుమ్మంలో అడుగు పెట్టను, ప్లీజ్ నా కోసం రావు. సునీ నన్ను క్షమించు. సునీత చేతుల్ని గట్టిగా నొక్కి వదిలేసి లేచాడు అతను. నేను వెళతాను అని గబగబా వెళ్లిపోయాడు. డియర్ సునీత, నిన్న సాయంత్రం పార్కులో నుంచి నీ దగ్గర సెలవు తీసుకోకుండా వచ్చేసినప్పటి నుంచి నాకు మనసు మనసులో లేదు. మన పెళ్లి మామూలుగా ఈ రెండు కుటుంబాలు ఏకం కావాలని అంకులు ఎంతో ప్రయత్నించారు. అది కాకుండా మరో దారుణం జరిగింది. మనం ఎన్నటికీ ముఖాలు చూసుకోలేని అఘాతం ఏర్పడింది. సునీత, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విపత్తుకి మన అందరం బాధ్యులమే. అమ్మ మరణం నన్ను ఇక మీ కుటుంబంలో కలిసి ఉండనీయకపోయినా నా మనసు మాత్రం నీకోసం అరులు చాస్తోంది. ఈ ప్రపంచంలో నాకున్న ఒక్క స్నేహితురాలివి నువ్వే అనిపిస్తుంది. సుని, నేను నీకు కావాలి అనుకుంటే, నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు నీ తల్లిదండ్రులను వదిలి నా దగ్గరకు ఒంటరిగా వచ్చేయి. ఈ జ్ఞాపకాలకి దూరంగా వెళ్ళిపోయి మనం డిజిటల్ మ్యారేజ్ చేసుకుందాం. నూతన జీవితం మన సరికొత్త జ్ఞాపకాలతో నిర్మించుకుందాం. నేను ఈ రోజు రాత్రి బొంబాయి వెళ్తున్నాను. రైలు రాదు 9 గంటలకి. నీకోసం టికెట్ కూడా కొన్నాను. వచ్చేది రానిది నీ ఇష్టం. సునీత ఉత్తరం చదివి చేతుల్లోకి తలదించుకొని ఏడవసాగింది. ఆ ఉత్తరం మధ్యాహ్నం గోవర్ధన గారి ద్వారా కిరణ్ పంపాడు. అది చదివినప్పటి నుంచి సునీత మనసులో ఘర్షణ ప్రారంభమైంది. కిరణ్ రాసిన ఉత్తరం చదివిన కొద్దీ అతను కోరినట్టుగా అతను చెప్పిన షరతులకి లోబడి వెళ్లిపోవాలనిపిస్తోంది. కానీ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, ఇది భరించగలదా? కిరణ్ రాసిన ఉత్తరం కృష్ణప్రసాద్ చదివాడు. భానుమతి కూడా చదివింది. ఇద్దరూ ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు, మౌనంగా ఉండిపోయారు. సునీతకి ఒక పక్క తల్లిదండ్రుల మీద ప్రేమ, మరొక పక్క కిరణ్ మీద అనురాగం చెరో పక్క సమంగా లాగుతున్నాయి. ఏ నిర్ణయము సరిగా తీసుకోలేని అసక్తకి తనకి ఏడుపు రాసాగింది. తల్లిదండ్రులను ఎదిరించి వెళ్లినా సుఖం ఉండదు. వాళ్ల కోసం కిరణ్ ని తిరస్కరించినా అది జన్మంతా వేదనగానే ఉంటుంది. సునీత దించుకున్న తల మీద చేయి పడింది. తలెత్తి చూస్తే ఎదురుగా తల్లి నిలబడి ఉంది. లేసుని, ట్రైన్ కి టైం అవుతుంది, త్వరగా బయలుదేరు. సునీత కళ్ళు ఆశ్చర్యంగా తల్లి వైపు చూడసాగాయి. కిరణ్ ని నేను ఇప్పటికే చాలా బాధ పెట్టాను, ఇంకా పెట్టదలుచుకోలేదు. డాడీ, నేను నిన్ను అతనితో పంపటానికి నిశ్చయించుకున్నా. మమ్మీ, బొంబాయి అంటే ఎంత దూరం? అక్కడ మన బంధువులు చాలా మంది ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచో రమ్మనమని రాస్తున్నారు. నేను అక్కడికి వస్తే నువ్వు రావచ్చు. కిరణ్ మన ఇంటికి రాకపోయినా బంధువుల ఇంట్లో నేను ఎదురుపడితే కాదనలేడు కదా. అతనికి నువ్వంటే చాలా ఇష్టం మమ్మీ. ఆ గౌరవం నిలుపుకోవాలని నేను అనుకుంటున్నాను. సునీత గబగబా తయారైంది. భానుమతి తనే స్వయంగా పెట్టె సర్దింది. కృష్ణప్రసాద్ కారు గ్యారేజ్ లో నుంచి బయటకు తీశాడు. వంట మనిషి సునీత సామాన్ అంతా డిక్కీలో పెట్టేసింది. జూలీ మాత్రం సునీత చంకలో ఎక్కి గువ్వలా చూస్తుంది. ముగ్గురు ఎక్కారు. కృష్ణప్రసాద్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. తల్లిదండ్రులిద్దరి మధ్య సునీత కూర్చొని ఉంది. భానుమతి మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటోంది. మమ్మీ, సునీత ఆదుర్దాగా అంది. ఏం లేదు ఏం లేదు అంది భానుమతి. కారు రైల్వే స్టేషన్ ముందు వచ్చి ఆగింది. సునీత కారులో నుంచి దిగింది. కృష్ణప్రసాద్ రైల్వే కూలీని పిలిచి సామాను తీసుకోమన్నాడు. మమ్మీ వీడుకోలుగా చూసింది. భానుమతి కూతురు చెంప మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది. వెళ్ళిరా, కిరణ్ కి నా ఆశీర్వచనాలు చెప్పు అంది. సునీత తండ్రి పాదాల వైపు వంగింది.
కృష్ణప్రసాద్ మధ్యలోనే లేవదీసి కూతురి భుజం మీద తట్టాడు. సునీత ప్రయాణికుల్లో కలిసిపోయింది. కృష్ణప్రసాద్ వెళ్ళి రెండు ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకొచ్చాడు. ఇద్దరూ వేరే జనంతో కలిసి లోపలికి వచ్చారు. వాళ్ళకి దూరంగా కూలి వెంట వెళ్తున్న కూతురు కనిపిస్తూనే ఉంది. రైలు కదలటానికి సిద్ధంగా కూత వేసింది. కిరణ్ కమ్మి పట్టుకుని ఆదుర్దాగా చూస్తున్నాడు. సుదూరంగా సునీత వస్తూ కనిపించింది. అతను రైలు దిగి ఎదురు పరిగెత్తాడు. సునీ అంటూ అమాంతం ఎత్తేశాడు. రైలు కదిలింది. ఇద్దరూ గబాల్లో ఎక్కేశారు. కూలి సామాను గబగబా అందించాడు. కిరణ్ అతని చేతిలో 10 రూపాయలు పెట్టేశాడు. సునీత చేతుల్లో ఉన్న జూలీని చూస్తూ, హాయ్, మనతో ఒక అతిథి కూడా వస్తుంది అన్నాడు. జూలీ ఈ ఆనంద సమయంలో అతను చాక్లెట్ ఏమైనా ఇస్తాడా అన్నట్టు మూతి నాక్కొని తన కోరిక తెలియజేసింది. నువ్వు వస్తావని అనుకోలేదు అన్నాడు అతను. సునీత నవ్వింది. కిటికీలో నుంచి వంగి జేబు రుమాలు ఊపింది. ఎవరికి వీడుకోలు చెప్తున్నావు అనుమానంగా అడిగాడు. స్టేషన్కి నవ్వింది. అతను కూడా నవ్వాడు. తను కూడా జేబు రుమాలు తీసి సునీత చేపట్టుకొని జంటగా ఊపాడు. రైలు పూత రైలు వెళ్లిపోవటం కనిపిస్తూనే ఉంది. ప్లాట్ఫారం మీద జనం రద్దీ పలచబడిపోయింది. కృష్ణప్రసాద్ నిట్టూర్చాడు. భానుమతి భుజాల చుట్టూ చేయి వేసి వెళ్లటానికి వెనక్కి తిప్పాడు. భానుమతి నడవటానికి శక్తి లేనట్టుగా భర్తని ఆనుకొని నడుస్తోంది. ఇద్దరు బయటికి వచ్చి కారులో కూర్చున్నారు. కారు ఇంటి ముఖం పట్టింది. కృష్ణప్రసాద్ ట్రాఫిక్ జాగ్రత్తగా గమనిస్తున్నట్టుగా మౌనంగా డ్రైవ్ చేస్తూనే ఎడమ చేయి చాచి భార్య చేతిని అందుకున్నాడు. భానుమతి అంతకంతకు బిగబట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా ఎక్కువైంది. హిస్టీరియా మనిషిలా ఏడవసాగింది. భాను అతను తగ్గు స్వరంతో అనునయంగా అన్నాడు, దాన్ని పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నాను, ఎలా దాన్ని అత్తవారింటికి పంపాలని అనుకున్నాను, ఎలా పంపాను అంది. భాను, నువ్వు సునీతకు ఇష్టమైన పని చేశావు, దాని ఆనందం ముఖ్యం అని మధ్యాహ్నం నాతో వాదించావు, అది అప్పుడే మర్చిపోయావా? భార్య భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అంటారా? చాలా మంచి నిర్ణయం. బహుశా ఏ తల్లి ఇంత ధైర్యంగా చేయదేమో. కిరణ్ ఎప్పటికైనా మర్చిపోయి మళ్లీ దగ్గరికి వస్తాడేమోనని నాకు ఆశగా ఉందండి. మనిషికి ఆశ అనేది చాలా ముఖ్యం భాను, అది ఎంతో బలం ఇస్తుంది. ఆ ఆశతోనే సునీత కూడా ధైర్యంగా మనల్ని విడిచి వెళ్ళగలిగింది అని నా నమ్మకం. నిజంగా అంతే అంటారా? నిజం. నువ్వు చూస్తుండు అలా జరుగుతోందో జరగదో, ఆ రోజు కోసం చచ్చిపోయే వరకు ఆశతో ఎదురు చూస్తూనే ఉంటానండి అంది భానుమతి. భర్త భుజం మీద తల ఆనించుకుంది. క్షణం క్రితం కలిగిన బాధల నుంచి మనసు ఊరట చెందసాగింది. కిరణ్, సునీత, భానుమతి వాళ్లతో కలవాలని మనమందరం కోరుకుందాం.